ఆంధ్రప్రదేశ్లో మే 5వ తారీఖు నుంచి మొదలుకొని 11వ తారీఖు వరకు జరగనున్నటువంటి ఇంటర్ వార్షిక పరీక్షల విషయంలో ఉత్కంఠ అనేది అలాగే కొనసాగుతూ ఉంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనేది అది ఎంతవరకు సమంజసం? భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు 400,000 పైచిలకు కరోనా కేసులు వస్తున్న ఈ నేపథ్యంలో ఈ సమయాన మరి మీరు తీసుకున్న నిర్ణయం అనేది మరొక్కసారి ఆలోచిస్తారని, ఎందుకంటే ఆల్రెడీ ఈ విషయంలో హైకోర్టు కూడా ఎంటర్ అయింది, ఎల్లుండి తీర్పు వస్తున్న ఈ నేపథ్యంలో మరి లక్షలాది మంది పేరెంట్స్ మరియు వారి యొక్క పిల్లలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని, ఎందుకంటే నేను ఒక పేరెంట్గా మా వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు చిలువేరు శంకర్. మా అబ్బాయి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయరే. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని యావత్తో తెలంగాణ రాష్ట్రము పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా మీరు సరే, మీ రాజకీయ లబ్ధి అనేది ఏస్తారు మాకు అది అప్రస్తుతం. విద్యార్థిని విద్యార్థుల యొక్క లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేసులు పెరగకుండా మరియు కరోనా అనేది మహమ్మారి తగ్గిన తర్వాత మీరు కేవలం మేము పోస్ట్పోన్ చేయమంటున్నాము, ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయమట్లేము. సో అంత పరిస్థితులు అనుకూలించిన తర్వాత ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేసుకోవాలని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు మరియు కేఏ పాల్ గారు, జనసేన, లెఫ్ట్ పార్టీలు అందరూ కూడా ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయాలని ముక్త కంఠంతో కోరుకున్న ఈ సమయంలో మరి మీరు లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, ఈ మధ్యనే సిబిఎస్ఈ కానీ మరియు సెంట్రల్ పరంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి ఒక్క ఎగ్జాము, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అన్నీ కూడా ఇప్పటికే పోస్ట్పోన్ అయి ఉన్నాయి. సో వాటి దోవలోనే 5వ తారీఖు నాడు నుంచి నిర్వహించబోయే ఈ ఏపీ ఇంటర్ ఎగ్జామినేషన్ విషయంలో కూడా అతి త్వరలో హైకోర్టు యొక్క కంటే నిర్ణయానికంటే ముందు మీరు నిర్ణయం తీసుకొని అందరికీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు చిలువేరు శంకర్, సీనియర్ లెక్చరర్ ఫ్రమ్ వరంగల్.